ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ కూడా ఫలితాల మీద అంచనాలు, జోస్యాలు ఇవన్నీ కూడా ఊపందుకుంటాయి కదా. సహజంగా అంటే నేను నిన్న చెప్పే సర్వేలు తగ్గినప్పటికీ కూడా రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లో అదే చర్చ. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? ఇది ఒక పెద్ద ప్రశ్న. చాలా ఆశ్చర్యకరంగా నిన్న ఒక వ్యక్తి, ఒక నిపుణుడు వీటన్నిటిని చాలా దగ్గరగా పరిశీలిస్తూ అటు చంద్రబాబుతో కూడా చర్చలు జరిపినటువంటి వ్యక్తి అతను. ఆయన ఏమన్నాడంటే, ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది నిజమే, కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ దగ్గరగా వచ్చే కొద్దీ చాలా కొత్త రకమైన వ్యూహానికి వచ్చారు. ఆయన సంక్షేమ పథకాలకు తోడు టీడీపీ నుంచి చేరికలు వాళ్ళని చేర్చుకోవడం అనేది చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నాడు. ఎవరినంటే వాళ్ళని చేర్చుకోవటం కాకుండా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలుగుతారో, ఎవరైతే కనుక ఫలితం మీద అక్కడ స్థానికంగా పట్టు చూపించగలరో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, అలాంటి ఆయన వాడిన పదం మైక్రో లెవెల్ క్యాడర్, అంటే కింద సూక్ష్మస్థాయి కార్యకర్తలు స్థానిక నాయకులను చేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నవాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు కాదు, ప్రచారానికి ఉపయోగపడేవాళ్ళు కాదు, ఓటింగ్కు ఉపయోగపడే వాళ్ళని ఆయన తెలుసుకుంటున్నాడు. ఇందుకోసం వాలంటీర్లు లేకపోతే ఇంకా ఇతరులు ఇలాంటి వాళ్ళ సహాయం కూడా స్థానిక పరిస్థితుల మీద ఒక అంచనాకు రావడానికి తోడ్పడుతుండొచ్చు. పైగా వీళ్ళు ఈ వాలంటీర్లు అంటే పార్టీ పెట్టుకున్న ఈ గృహ సారథులు, ఇటువంటి వాళ్ళని అంతమందిని పెట్టడానికి అదే కారణం. ఇది ఒక పెద్ద యంత్రాంగం, ఇది ఎన్నికల యంత్రాంగం వాస్తవానికి. ఇది గృహ సారథులు, వాళ్ళకు మళ్ళీ సమన్వయకర్తలు. ఇది అంతకుముందు ఏమో ప్రభుత్వ పథకాల కోసం వాలంటీర్లను ఒక నేను గొలుసు కట్టుగా ఉపయోగిస్తే ఇప్పుడు వీళ్ళ కోసం వీళ్ళు ఉపయోగపడుతున్నారు. ఇది పైకి కనిపించదు ఇది, ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు కాదు కాబట్టి. కానీ వీళ్ళకి ఓటర్ల మీద, స్థానిక పరిస్థితుల మీద మంచి పట్టు ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజీగా ఆయన పెట్టుకున్నాడు. మరోవైపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, అతను ఆయన అన్నమాట అనమాట చాలా పరిశీలించాడు, ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నాడు అతను. అసలు చంద్రబాబుకు ఒక వ్యూహం ఉందా? ఈ ప్రశ్న నాకే ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ పెద్ద మనిషి చెప్పేది వ్యూహం ఉందా? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీతో గెలిచేస్తాము, ఇంకేమీ సమస్య లేదు అన్న ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడులో బలంగా ఏర్పడింది. దానికి తోడు ఆయన ప్రజలు, క్షేత్రస్థాయి సమాచారాలు వీటికంటే కూడా తనను బలపరిచే మీడియా మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ మీడియాలో ఏ సమస్యలు అయితే హైలైట్ చేయబడుతున్నాయో, ఏ సమస్యలు అయితే ముందుకు వస్తున్నాయో, వాటి చుట్టూ తిరగడం, వాటి మీదే మాట్లాడడం చాలా ఎక్కువైపోయింది. కానీ ఆయనకు వాస్తవాలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఆ పార్టీ నాయకులు, జిల్లాల నాయకులు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన విజన్, ఆయన మళ్ళీ ఇది ప్రజలు బాగా ఇప్పుడు గుర్తిస్తున్నారు, ఆయన లేని ఆయన ఓటమి వల్ల కలిగిన నష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకని చంద్రబాబు నాయుడిని ఆయన కార్యక్రమాల్లో కానీ మీడియాలో కానీ ప్రొజెక్ట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో అదే తమను గెలిపిస్తుంది అని, అంటే యాంటీ ఇన్కంబెన్సీ గెలిపిస్తుంది అని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉంటే ఆయన గెలిపిస్తాడని కింది వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మేము పోటీ అని సీట్ల కోసం చూసుకోవటము, తమ స్థానాన్ని పదిలపరచుకోవడం దీని మీద ఉంది తప్ప మొత్తం పార్టీ దాని ఓటింగ్కు దానికి సంబంధించింది లేదు. మూడోది ఇంకో విషయం కూడా ఉంది, దీన్ని కలుపుకోవాలి. అదేంటంటే వైసీపీ ప్రభుత్వము, వాళ్ళ యొక్క రాజకీయ దాడి కేసులు, పోలీసులు, స్థానికమైనటువంటి అనేక వివాదాలు, వీటి వల్ల తెలుగుదేశం శ్రేణులు చెల్లా చెదురైన మాట కొంత నిజం. అంటే కొంచెం చెదిరిపోయి ఉన్నారు వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చడానికి. లోకేష్ నిజానికి ఆ పార్టీ తరఫున యాత్ర చేసినా ఆయనేమీ అగ్రనాయకుడు కాదు, ఆయనకేమీ అంత విస్తృతమైన ప్రభావం ఉంటుందని ఎవరికి ఎవరు అనుకోరు. వాస్తవికంగా ఉండేది ఉంటుంది, పార్టీ వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఆయన కూడా కొంచెం ఆమోద యోగ్యత పొందుతాడు. కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటుంటారులే లోకేష్ పాదయాత్ర చూసి ప్రభుత్వం వణికిపోతుంది, అది ఇది అంత లేదని తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. కానీ కార్యకర్తలను, శ్రేణులను కొంచెం దగ్గర చేయడానికి లోకేష్ యాత్ర ఉపయోగపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు వయసులో ప్రతి చోటికి వెళ్ళరు కాబట్టి, వెళ్ళలేరు కాబట్టి లోకేష్కి ఇచ్చారు.
కానీ అక్కడ కూడా ఇటువంటి వాళ్ళే చేరి మళ్ళీ దాని ఒక ప్రజాతంత్రంగా మారుస్తుంటే కన్సల్టేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేది అది జరగడం లేదు. ఓటింగ్లో అబ్జల్యూట్గా వస్తుందని ఎప్పుడు అనుకోవట్లేదు. మిస్ ఇంకోటితో పొత్తుంటే తప్ప కుదరదు అనుకుంటే ఆ పొత్తు అనేది కూడా ఒక అయోమయంగా పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా బీజేపీ ఏమో వస్తుంది ఇట్లాంటివి ఉన్నాయి. ఒకవైపు ఏమో మేమే వస్తాము అనే ఒక అతి భరోసా, ఇంకోవైపు ఏమో కలిసి వచ్చే వాళ్ళ మీద కొంచెం శృతి మెచ్చిన ఫోకస్, ఈ రెండు కలిసి తెలుగుదేశాన్ని కొంచెం డిజోరియంట్ చేస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా లేకపోతే అధినేతగా వీటన్నిటిని కూడా చక్కదిద్దాల్సిన చంద్రబాబు కూడా ఆ మీడియా ప్రభావం వల్ల ఇంక ఇది అయిపోయింది టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనే దీనికి వచ్చాడు. ఇలా రావడం వల్ల గతంలో అనేక పార్టీలు దెబ్బతిన్నాయి. 150 స్థానాలు ఉండి అధికారం ఉండి ఇవన్నీ ఉన్నా ముఖ్యమంత్రి ఏమో ఎలా అయినా మళ్ళీ గెలవాలి పట్టును నిలుపుకోవాలి అని ఆయన ఎక్కువగా ఆధోరణి ఆయనలో ఉంటే ఎవరు వచ్చినా కానీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఒకటేమో కొత్త శక్తులను చేర్చుకోవాలంటే స్థానిక నాయకుల యొక్క అభ్యంతరాలు. చంద్రబాబుకు స్పష్టంగా ఒక విషయం అయితే ఈ కొంతమంది నాయకులు సరైన సమయంలో మొహం చాటేశారు అదే ఉపయోగపడలేదు ఇటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆర్థిక వనరుల కొరత కూడా ఉంది. వీటన్నిటికీ తోడు అన్నిటినీ మించి అంతా అయిపోయింది గెలవడం తథ్యం అనే అభిప్రాయానికి రావడమే ఒక తొందరపాటు అవుతుంది. కాబట్టి స్ట్రాటజీ ఏంటి అనే విషయంలో ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు. ప్రత్యర్థి మీద ప్రభుత్వం మీద దాడి చేయగలుగుతున్నారు తీవ్రంగానే, కానీ తమ గమనం ఏంటి తమ ప్రయారిటీస్ ఏంటి అనేది మహా అయితే అభ్యర్థుల ఎంపిక వరకు ఆయన దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ దానికంటే ముందు ఒక రాజకీయ సానుకూల వాతావరణం సృష్టించుకోవడం, యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం అది ముఖ్యం కదా. ఆ విషయంలో తెలుగుదేశం వెనుకబడుతూ ఉంది అని అతను చెప్పాడనే కాదు ఒక అభిప్రాయం ఆ పార్టీ వాళ్ళల్లో కూడా ఉంది. నేను కూడా గతంలో చెప్పా ఒక 50-60 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా క్రెడిబుల్ ఫేసెస్ స్ట్రాంగ్ ఛాయిసెస్ లేవు అన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎలా అధిగమిస్తారు అప్పుడే ఢీ అంటే ఢీ అనగలిగిన పరిస్థితి వస్తుంది. ఇంకోటేమో జనసేన ఇవన్నీ ఉన్నప్పుడు ఏ స్థానంలో ఎవరు వస్తారు, అసలు ఈ జనసేన వల్ల మా స్థానాలు పోతాయని భావించే వాళ్ళు కూడా తెలుగుదేశంలో ఉన్నారు. అతను రావాలి అతని వల్ల ఓటు రావాలి అని వాళ్ళకు ఉంటుంది, కానీ వస్తే మా సీట్లు పోతాయేమో అని ఒక భయం కూడా ఆందోళన కూడా బయలుదేరింది. అందుకని అప్పుడప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మీడియాలో కూడా జనసేనను తక్కువ చేస్తూ మాట్లాడటం కూడా దీని ఫలితమే. అన్నింటినీ మించి బీజేపీ భిన్న సంకేతాలు ఇస్తూ ఒక గందరగోళానికి కారణమవుతుంది. ఇది 2-3 పార్టీల యొక్క రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల స్ట్రాటజీస్ ఈ దశలో నడుస్తున్నటువంటి తీరు అంటారు పరిశీలకులు. నా అభిప్రాయాలు నేను ఇప్పుడు ఏది పూర్తిగా కాదు. అయితే కొంతమంది అంటూ ఉంటారు మీరు మీ అభిప్రాయాలు చెప్పాలి అంటే ఎవరినో వీళ్ళనో వాళ్ళనో పొగిడితేనో తిడితేనో వాళ్ళకి సంతోషం, నేను అలా ఎందుకు చేస్తాను. క్షేత్రస్థాయి వాస్తవాలు అలాగే బలంగా ఉన్న అభిప్రాయాలు ముందు వాటిని తెలుసుకోవాలి కదా. వాటిని తెలుసుకున్నప్పుడే రాజకీయ పార్టీలు ఒక సరైన అంచనాకు రాగలుగుతాయి. ఆ కొరత చాలా ఉంది. అందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈసారి గెలవకపోతే చాలా కష్టం అనుకుంటున్న పార్టీలో గతంలో 2 సార్లు వరుసగా ఓడిపోవటం వల్ల తెలుగుదేశం చాలా నష్టపోయింది. ఇప్పుడు కూడా 2వ సారి కనుక ఓడిపోతే అప్పుడన్నా కాంగ్రెసు ఒక అయోమయంలో ఉండటం, రాష్ట్ర విభజన ఉద్యమం వీటన్నిటి వల్ల మళ్ళీ గటెక్కింది. ఇప్పుడు కనుక అటువైపున కంపారిటివ్గా ఒక యువ ముఖ్యమంత్రి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ కాంట్ ఎఫర్ట్ లూజ్ వాళ్ళు ఓడిపోవటం అనేది జరిగితే ఎక్కువ నష్టం ఆ పార్టీకి దీర్ఘకాలంలో జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్న పరిస్థితులను కూడా గమనిస్తే దానివల్ల ఎలా ఎంత నష్టం అన్నది కూడా అర్థమవుతుంది.